అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల్ పార్టీ ప్రెసిడెంట్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అదేవిధంగా వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కష్టపడుతున్న రథసారథులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా. ఈరోజు ఇవాళ మిమ్మల్ని కలవడానికి, మీతో మాట్లాడడానికి మిత్రుడు అద్దంకి దయాకర్ కూడా ఈరోజు మన నర్సాపూర్ రావడం జరిగింది. మిత్రులారా, నర్సాపూర్ బయలుదేరే ముందు మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నాయకులు కొంతమంది ఇక్కడి కార్యకర్తలను మోసం చేసి నమ్మించి నట్టేట్లో ముంచి మీకు అన్యాయం చేసి పార్టీ మారిండ్రు కదా, వారు లేరు కాబట్టి నర్సాపూర్లో మీటింగ్ ఎట్లుంటుందో, నర్సాపూర్ మీటింగ్ బాగైతుందో లేదో అన్న అనుమానం నాకు ఉండే. కానీ హెలికాప్టర్లో నుంచి పైనుంచి కిందికి చూస్తే చీమలు బార్లు తీరినట్టుగా వేలాది మంది ఇక్కడికి వచ్చి నాయకులు మోసం చేసిన, నాయకులు పదవుల కోసం అమ్ముడు పోయిన ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కంకణం కట్టుకొని ఈ సమావేశానికి వేలాదిగా తరలి వచ్చిండ్రు. మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా. నర్సాపూర్ అంటే మొట్టమొదట గుర్తొచ్చేది పెద్దలు విఠల్ రెడ్డి గారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, సిపిఐ పార్టీ నాయకుడుగా, పేదోళ్ళ గుండెల చప్పుడు, రాష్ట్ర శాసనసభలో విఠల్ రెడ్డి గారు వినిపించిండ్రు, ఈ ప్రాంత గౌరవాన్ని పెంచిండ్రు. ఇవాళ సిపిఐ నాయకులు కూడా మనతో కలిసి నడవడానికి, బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి వచ్చినందుకు మా కామ్రేడ్ సోదరులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, రాష్ట్రంలోనే నర్సాపూర్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నా మిత్రుడు మదన్ రెడ్డి, మేమిద్దరం కలిసి తిరిగినాం, కలిసి తిన్నాం, కలిసి తాగినాం అని చెప్పేటోడు ఎప్పుడు చూసినా. ఇన్నేళ్ళు ఆయన కెంబడి ఉండి, ఆయన కండగా నిలబడి, ఆయనతో ఉన్న మదన్ రెడ్డిని ఒక పార్టీ ఫిరాయించిన నాయకురాలు కోసం ఒక మిత్రుణ్ణే మోసం చేసిండు, ఒక మిత్రుణ్ణే వంచే చంద్రశేఖర్ రావుకు మీరు లెక్కనా నేను అడుగుతున్నా. 50 ఏండ్లు ఎంబడున్న మిత్రుణ్ణి నమ్మి చంద్రశేఖర్ రావుతో కలిసి నడిస్తే ఈ ఎన్నికల్లో మదన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించలే, మిత్రద్రోహం చేసి చంద్రశేఖర్ రావే మోసం చేసిండు. మోసం చేసిందే ఉన్నా తెలంగాణ ఉద్యమకారుడి కోసమో, తెలంగాణ అమరవీరుల కుటుంబం కోసమో, తెలంగాణ అభివృద్ధి పదంలో అంతెత్తున పనిచేసిన వాళ్ళ కోసం మోసం చేసిండంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ పని చేయలే, పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉన్నంతసేపు పదవులు అనుభవించి ఆ తర్వాత అధికారం పోగానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి ఈ ప్రాంత సమస్యల మీద కొట్లాడాల్సిన నాయకురాలు పార్టీ ఫిరాయిస్తే ఒక నమ్మక ద్రోహికి ఇవాళ బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది మిత్రులారా. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజిరెడ్డిని ఇక్కడ అభ్యర్థిగా నిర్ణయించి, ఈరోజు రాజిరెడ్డి నిర్ణయం సరైనదే అని చెప్పి మీరు వేలాదిగా తరలి వచ్చి ఈరోజు సోనియా గాంధీ గారి నిర్ణయం
ఆమె ఆదేశాన్ని బలపరచినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రాంతాన్ని మీరు వద్దన్నా, మీకు ఇష్టం లేకపోయినా సిరిసిల్ల జోన్లో కలిపి ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు అన్యాయం చేసి ఈ ప్రాంత విద్యార్థుల అవకాశాలను శాశ్వతంగా దెబ్బతీసిందని ఇప్పుడు వేదిక మీద మన మిత్రులు చెప్పిండ్రు. అదేవిధంగా ఈ ప్రాంత విద్యార్థుల నిరుద్యోగ యువకుల యొక్క ఆలోచన నర్సాపూర్ను చార్మినార్ జోన్లో కలపాలని తప్పకుండా మీ విజ్ఞప్తిని కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది. మీ మనసులో ఏముందో తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది అని నేను ఈ ప్రాంతంలో చెప్తున్నా. అదేవిధంగా ఈ నర్సాపూర్ ప్రాంతం అంటే మా లంబాడి సోదరుల అడ్డ, మా లంబాడి సోదరుల గడ్డ. ఈడ తండాలు చాలా ఉన్నాయి, అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ లంబాడి సోదరుల తండాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, సీసీ రోడ్లు కానీ, తాగడానికి నీళ్లు కానీ, విద్యుత్తు కానీ, వాళ్ళు గౌరవంగా బ్రతకడానికి ఏ రకమైన అవకాశాలు కల్పించలే, అదేవిధంగా వాళ్ళకు ఉపాధి కల్పించలే. కానీ లంబాడి సోదరుల మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని వేధింపులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది. అందుకే నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న లంబాడి తాండాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు 100 కోట్లు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో, మీ తండాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు 100 కోట్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయి 10 ఏళ్ళు అయింది, ఆయన కొడుకు అల్లుడు మంత్రులు అయి 10 ఏళ్ళు అయింది, ఆయన బిడ్డ ఎంపీ అయింది, ఓడగొడితే ఎమ్మెల్సీ ఇచ్చుకున్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కావలసిన పదవులు ఇచ్చుకున్నాడు, 1000 ఎకరాల ఫామ్ హౌజులు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి, వాళ్ళు ఇవాళ బంగారు పల్లెంలో తింటుండ్రు. బంగారు పల్లెంలో తినుకుంటూ మేము తెలంగాణను బంగారు తెలంగాణ చేసినామని ఇవాళ ప్రజల్ని మోసిస్తున్నారు. ఇవాళ తెలంగాణ బంగారు తెలంగాణ కాలే, ఇవాళ తెలంగాణ బొందలగడ్డ తెలంగాణ అయింది, ఇవాళ తెలంగాణ బెల్ట్ షాపుల తెలంగాణ అయింది, తెలంగాణ దేశంలోనే 1 కేసీఆర్ చెప్తున్నాడు. దేంట్లో 1 అయ్యా? రైతుల ఆత్మహత్యల్లో 1, నిరుద్యోగ సమస్యలో 1, 1800 బార్ షాపులు, 3000 వైన్ షాపులు, 62000 బెల్ట్ షాపులు ఇచ్చి దేశంలోనే 1 తాగుబోతుల అడ్డాగా తెలంగాణను మార్చిన చరిత్ర కల్వకుంట్ల చంద్రశేఖరరావుది. అందుకే మిత్రులారా, మిత్రద్రోహి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావును నర్సాపూర్ అభివృద్ధికి అడ్డంకిగా మారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమ్మించి మోసం చేసిన సునీతా లక్ష్మారెడ్డి గారిని చిత్తు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీ జెండా పోయినసారి 2018లో నేనే గెలిపించడానికి ఎన్నికల ప్రచారానికి వచ్చిన, ఈ ప్రచారానికి వచ్చినందుకు, సునీతమ్మకు మద్దతు ఇచ్చినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నర్సాపూర్లో నా మీద 2 కేసులు పెట్టింది. ఇప్పటికీ కోర్టు చుట్టూ నేను కేసులు తిరుగుతున్నా. నీకోసం ప్రచారం చేయడానికి నేను వస్తే నా మీద కేసులు పెట్టిండ్రు. కేసులు పెట్టిన కేసీఆర్తో కొట్లాడకుండా శత్రువు పక్కన చేరి శత్రువు చేతికి కత్తించి మా కార్యకర్తల ఈ పుల్లో పొడువు ఎన్నుపోటు ఒడువు అని చెప్పి శత్రువు పక్షాన చేరుడు నీకు తగుదునా అని నేను సునీత లక్ష్మారెడ్డి గారిని అడుగుతున్నా. ఇవాళ కూడా కేసులు అట్లనే ఉన్నాయి. ఆమెకు ఆల్రెడీ ఒక పదవి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. అంటే శత్రువు పంచన చేరిన వాళ్ళను ఏ రకంగా గెలవనిస్తారని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఒకటే మాట విజ్ఞప్తి చేయదలుచుకున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టాలలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మన మీద అక్రమ కేసులు పెడుతున్నప్పుడు
మన పక్కన నిలబడి కొట్లాడాల్సిన నాయకులు అమ్ముడు పోయి కేసీఆర్ పంచన చేరిన వాళ్ళని ఎవరిని కూడా అసెంబ్లీ గేటు తాకనియొద్దు, అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వద్దు. నమ్మక ద్రోహులు ఎవరైనా, వాళ్ళు సొంత వాళ్ళైనా, ఇంటోళ్ళైనా, బంధువులైనా, ఆడబిడ్డలైనా, బండకేసి కొట్టాల్సిందే, కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందే. అదేవిధంగా నిన్న కేసీఆర్ మాట్లాడుతున్నాడు, పాలమూరు జిల్లాకు పోయినప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే చీకటి రాజ్యం అని. నేను చెప్పదలుచుకున్న చంద్రశేఖరరావుకు, ఇందిరమ్మ రాజ్యం అంటే మా లంబాడి సోదరులను ఎస్టీ జాబితాలో చేర్చిన పార్టీ ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న ప్రతి పేదవాడికి ఉండడానికి నిలువ నీడనిచ్చి, పక్కా ఇల్లిచ్చి, ఇందిరమ్మ ఇల్లిచ్చి, ఆత్మగౌరవంతో బతకనిచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. భూమే ఆత్మగౌరవం, భూమే ఊర్లో, గ్రామంలో మన గౌరవం తెచ్చిపెడుతుంది. అట్లాంటి గౌరవాన్ని తెచ్చిపెట్టే 25 లక్షల ఎకరాల భూములు దళితులకు అసైన్మెంట్ పట్టాలు పంచిపెట్టి ఆత్మగౌరవంతో తలెత్తుకొని బ్రతికే అవకాశం దళితులకు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. అదేవిధంగా లంబాడి ఆదివాసి సోదరులకు పోడు భూములు దున్నుకుంటున్న వాళ్లకు 12 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే నాగార్జున సాగర్ కట్టిన రాజ్యం, శ్రీశైలం కట్టిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్, శ్రీపాద, ఎల్లంపల్లి, అదేవిధంగా దేవాదుల, ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ సాగునీటి ప్రాజెక్టులు కట్టి 70 లక్షల ఎకరాలకు తెలంగాణలో సాగునీరు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, నగరంలో మెట్రో రైలు, ఫ్లైఓవర్లు కట్టి ప్రపంచ స్థాయిలో హైదరాబాదును అభివృద్ధి చేసిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. ఇవాళ మా యువకులు, మా దళితులు, మా గిరిజనులు, ఇవాళ సర్పంచులైనా, ఎంపీటీసీలైనా, ఎంపీపీలైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా రిజర్వేషన్లు ఇచ్చి హక్కును చేర్చుకున్న రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. ఇవాళ ఆడబిడ్డలకు స్థానిక సంస్థలల్లో రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళే సర్పంచులు, వాళ్ళే ఎంపీటీసీలు, వాళ్ళే ఎంపీపీలు, వాళ్ళనే ఈరోజు ఎమ్మెల్యేలుగా నిలబడడానికి చట్టం చేయాలని రాజ్యసభలో బిల్లు పాస్ చేసిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం లేకపోతే, సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే, చంద్రశేఖరరావు నీ కుటుంబము నాంపల్లి దర్గా దగ్గరనో బిర్లా మందిర్ మెట్ల మీద, నాంపల్లి దర్గా దగ్గరనో బిర్లా మందిర్ మెట్ల మీద నువ్వు బిచ్చమెత్తుకొని బతకటోనివి చంద్రశేఖరరావు, మర్చిపోయినవా? నీ రాజకీయ బతుకు సిద్దిపేటలో సింగిల్ విండో డైరెక్టర్ నిన్ను అవకాశం ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ కాంగ్రెస్ అన్న సంగతి మర్చిపోయినవా? ఆనాడు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నిన్ను నియమించింది సంజయ్ గాంధీ, ఇందిరమ్మ కొడుకన్న సంగతి మర్చిపోయినవా చంద్రశేఖరరావు? అప్పుడే తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టి ఇందిరమ్మ రాజ్యం గురించి మాట్లాడతావా? ఇంత దుర్మార్గుడు, ఇంత నమ్మక ద్రోహి, ఇంత తెలంగాణను నట్టెంట బుచ్చినోడు ఈ భూమి మీదనే లేడు. అందుకే చంద్రశేఖరరావును 100 మీటర్ల గోతి తీసి బొంద పెట్టాల్సిందిగా నర్సాపూర్ బిడ్డల్ని. నేను ఇవాళ విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి, సావధానంగా మా యువకులు, మా విద్యార్థులు, మా నిరుద్యోగులు, మా గిరిజన సోదరులు, ఈ ప్రాంత రైతులారా,
పదేళ్ళు చంద్రశేఖర్ రావుకు అవకాశం ఇచ్చారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, నియోజకవర్గం 100,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాడు, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తాడు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాడు, KG-PG ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి అన్నాడు. ఇవాళ మీ దగ్గర ఉన్న 100 పడకల ఆసుపత్రుల డాక్టర్లు లేరని రాజిరెడ్డి ఇప్పుడే చెప్పాడు. ఇవాళ చంద్రశేఖర్ రావు చెప్పడానికి ఏమీ లేదు, చేయడానికి ఏమీ లేదు. అందుకే ఈ 10 ఏళ్ళు ఏం చేసిండో చెప్పకుండా కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటే తిరుగుతున్నాడు. ఇవాళ తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ చంద్రశేఖర్ రావు. ఇవాళను ఈ తెలంగాణ ప్రాంత ప్రజల్ని మోసం చేసి ముఖం జల్లక ఏం మాట్లాడాలో తెలియక కాంగ్రెస్ పార్టీని తిడుతున్నావు. కాంగ్రెస్ పార్టీని తిడితే పాపం తగిలి ఉసురు తగిలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టుకొని పోతావు ఆ పాపంలా అని చెప్పి నేను చంద్రశేఖర్ రావుకు చెప్పదలుచుకున్నా. ఇవాళ చంద్రశేఖర్ రావు నమూనా అంటే 150,000 కోట్లతోటి కాళేశ్వరం కట్టినా అన్నాడు. 3 ఏళ్ళు అయింది కాళేశ్వరం మేడిగడ్డ కట్టి, మొన్న చూస్తే 3 మీటర్లు భూమిలో గుంగిపోయింది. ఇవాళ అన్నారం బ్యారేజ్ పగిలిపోయింది. ఇవాళ KCR నమూనా అంటే మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది. ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించమంటే పరీక్షల పత్రాలన్నీ జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలు అమ్ముకుంటే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఇవాళ అశోక్ నగర్లను, దిల్సుఖ్ నగర్లను, చిక్కడపల్లిలో, లేకపోతే అమీర్పేట చౌరస్తాలలో ఇవాళ నిరుద్యోగులై తిరుగుతున్నారు. ఇవాళ రైతుల ఆత్మహత్యలు ఎక్కడ చూసినా అన్నమో రామచంద్ర అనుకునే పరిస్థితి రైతులకు వచ్చింది. పండించిన పంట కొనే దిక్కులేక కళ్ళాలలో ఒరి కుప్పల మీద పండుకున్న వాళ్ళు అర్ధరాత్రి పూట గుండెలాగి చచ్చిపోతుంటే ఈ రైతులను ఆదుకోవడానికి ఏ ఒక్కరోజు చంద్రశేఖర్ రావు ముందుకు రాలే, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలే. ఇవాళ తెలంగాణలో అరాచకం రాజ్యమేలుతుంది, రాజరికం రాజ్యమేలుతుంది. ఇవాళ మొదట చంద్రశేఖర్ రావు, తర్వాత ఆయన కొడుకు, ఆ తర్వాత మనోడు, ఆ తర్వాత వాని కొడుకు, ఆ తర్వాత వాని మనోడు, మీకోసమే నారా ఈ తెలంగాణలో 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నదని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, చంద్రశేఖర్ రావు సమయం అయిపోయింది, చంద్రశేఖర్ రావు కాలం చెల్లిపోయింది, చంద్రశేఖర్ రావుని ఇంటికి పంపించే సమయం వచ్చింది. ఫామ్ హౌజ్లో రెస్ట్కు చంద్రశేఖర్ రావును పంపాలి. ఆయన ఇష్టం, మందేసి పండుకుంటాడా, మందేయకుండా వండుకుంటాడా, ఫామ్ హౌజ్లో ఎట్లా వండుకుంటాడో ఆయన ఇష్టం. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, అభయహస్తం పథకం ద్వారా 6 గ్యారంటీలు ఇచ్చినాం. వీడికొచ్చిన మా ఆడబిడ్డలు అక్కడంతా ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. మా పిల్లలందరూ కుర్చీలలో కూర్చుంటే మా అక్కల్ని కింద కూసబెట్టిరా, మిమ్మల్ని అందరు నీపులు వలగొట్టాలి. చూడ అక్కడ మా అక్కలు చూడు ఎంత జాగ్రత్తగా కూర్చున్నారు. ఇవాళ మా అక్కలందరికీ నేను చెప్పదలుచుకున్నా, అక్క మీ కష్టాలు చూసింది సోనియమ్మ, మాతో మాట్లాడింది, ఆడబిడ్డలను ఆదుకోవాలని ఆలోచన చేసింది. అందుకే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల ఇంటి ఖర్చుల కోసం, పిల్లల చదువుల కోసం, ఆత్మగౌరవంగా బతకడం కోసం ప్రతి నెల సర్కారు కొలువు చేసినానికి 1వ తారీఖు నాడే జీతం ఎట్లా వస్తుందో మీ ఖాతాలలో ప్రతి నెల 1వ తారీఖు నాడు 2,500 రూపాయలు మీ ఖాతాలేసి ఈ ఆడబిడ్డలను ఆదుకోవడానికి సోనియమ్మ ఆదేశాలు ఇచ్చింది. ఇదే కాకుండా ఆనాడు కట్టెల పొయ్యి మీద వండుకొని ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే ఆ బిడ్డలను ఆదుకోనికే కట్టెల పొయ్యికి పక్కన పెట్టి గ్యాస్ పొయ్యి సిలిండర్ సోనియమ్మ ఇయ్యడమే కాదు, ఆయన 400 రూపాయలకే మీకు సిలిండర్ ఇచ్చింది. ఇవాళ మోడీ KCR కలిసి 1200 రూపాయలు చేశారు సిలిండర్. అందుకే ఆడబిడ్డలకు కష్టమవుతుంది, మళ్ళీ కట్టెల పొయ్యి కాలం వచ్చిందని ఆలోచన చేసి ప్రతి ఆడబిడ్డకు, ప్రతి ఇంటికి 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వాలని ఇవాళ సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా అప్పుడో ఇప్పుడో
ఇంటి ఆయన మీద కోపం వచ్చి అమ్మగారి ఇంటికి పోదామంటే ఆయననో కొడుకునో కిరాయి పైసలు అడగాలి, బస్సు ఎక్కితే బస్సు టికెట్ కొనాలి, ఏమన్నా గుడికో ఏడికన్నా తీర్థయాత్రకో పోవాలంటే మళ్ళీ ఎవరినో ఒకరిని ఏమన్నా దొవ్వకరసలు కడుక్కోవాలి. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా అమ్మ ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఎక్కడ తిరిగినా ఆడబిడ్డ చెయ్యి చూపిస్తే బస్సు ఆపాలి, బస్సు ఎక్కించుకోవాలి, ఒక్క పైసా తీసుకునే పని లేకుండా బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ నెల మీరు బస్సు టికెట్ కొనాలి, వచ్చే నెల నుంచి ఏడ బస్సు కనిపించినా చెయ్యి అడ్డం పెడితే బస్సు ఆపాల్సిందే, ఆడబిడ్డలను ఎక్కించుకోవాల్సిందే, ఒక్క పైసా ఎవరికి కట్టాల్సిన పని లేదు. నీకు నచ్చిన దేవుని దగ్గరకు పోయి నువ్వు దండం పెట్టుకొని రావచ్చు, ఇంటి ఆయన సాయంత్రం పూట తాగొస్తే అమ్మగారింటి కలిగి చక్క పోవచ్చు చెప్పకుంటని. అదేవిధంగా రైతులు, ఇవాళ కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు కేసీఆర్. నేను అంటున్నా నీ బొందేం కాదు, మందేసి మాట్లాడుతున్నావా, మత లేకుండా మాట్లాడుతున్నావా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం రైతు బంధు పథకం కింద 15,000 రూపాయలు రైతులకిచ్చి ఆదుకునే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. కొట్టండి చప్పట్లు. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇవ్వడమే కాదు, భూమి లేని ఉపాధి హామీ కూలికి పోయే పేదలకు కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు కౌలు మామూలు రైతులకు కూడా ఇవాళ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇవాళ బాయికాడనేమో ఉచిత కరెంటు, ఇంటి కాడనేమో కరెంటు బిల్లు చూస్తే కరెంటు షాక్ కొడుతుంది, భూమి లేనోళ్లకు ఇళ్ళ బిల్లు చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి పేదవాళ్ళ ఇండ్లకు అందరికీ ఉచితంగా మీ ఇంటి కరెంటు బిల్లు కట్టకుండా మీ ఇండ్లకు కూడా ఉచిత కరెంటు ఇవ్వాలి. గృహలక్ష్మి పథకం కింద మీకు ఇంటికి ఉచిత కరెంటు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇండ్లు లేని ప్రతి పేదవాడికి ఆకాశమే హద్దుగా ఊర్లో ఎంతమంది ఉంటే అంతమంది అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాబట్టి మిత్రులారా, 15 ఏళ్ళలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మనల్ని మోసం చేసిండు, ఇవాళ పేదలకు ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. అందుకే ఇక చంద్రశేఖరరావుని నెల బొంద పెడితే వచ్చే నెల నుంచి మీకు అందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి, ఇల్లు లేని ప్రతి పేదవాడికి, పెండ్లైన ప్రతి పిల్లగానికి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోనికి 5 లక్షల రూపాయలు ఉచితంగా మీకు ఇచ్చేటట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఇవాళ పింఛను, పిల్లగాళ్ళు ఎవరు లేరా చూస్తుంటే, పింఛను వచ్చేటోళ్ళు ఎవరా నూనరా, చేతులు ఎవరైనా పింఛను వచ్చేటోళ్ళు ఉంటే, ఎంత వస్తుంది ఇప్పుడు పింఛను, ఎంత వస్తుందా ఇప్పుడు మీ ఊర్లో పింఛను? ఇంతే కదా, ఇంత అంటే ఎంత, ఎంత గట్టిగా చెప్పురా నాయన, 2,000 కదా. ఈ నెల కేసీఆర్ ఉంటే 2,000, వచ్చే నెల కేసీఆర్ను బొంద పెడితే గింత వస్తుంది. ఎంత ఇది, ఎంత చెప్పురి, ఎంత గట్టిగా చెప్పురి, ఊర్లో ఉన్నోళ్ళకి వినిపించాలి, ఢిల్లీకి వినిపించాలి, మోడీకి, గజ్వేల్ ఉన్న కేసీఆర్కి వినిపించాలి. అందుకే మా అక్కలకు మా పెద్దమ్మలకు కొడుకునో కోడలనో బిడ్డనో అల్లున్నో ఖర్చులకు అడుక్కునే పని లేదు. నెల నెల మొదటి తారీఖు నాడు 4,000 రూపాయలు పింఛను మీ ఖాతాలో వేస్తే నీ ఖర్చులకే కాదు, నీ మందుగోళీలకే కాదు, నీ మనవడో మనవరాలు వస్తే బిస్కెట్లు, పండుగ పూట బట్టలు కొనియొచ్చు. ఎవరన్నా నీ మనవడు చదువుకునేటోడు ఉంటే వాని సైకిల్ మోటార్కు పెట్రోల్ పోసుకొనికే 100 రూపాయలు ఇవ్వాలంటే వాడే వచ్చి సాయంత్రం పూట నీ కాళ్ళు ఒత్తుతాడు, ఎందుకంటే వానికి తెల్లారి పెట్రోల్కు 100 కావాలి కాబట్టి. మరి ఇవాళ 4,000 రూపాయలు పింఛను కూడా
ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. మరి మీకు మహాలక్ష్మిలో నగదు కోడలకు రావాలన్నా, చేయుత పింఛన్లు అత్తకు 4,000 రావాలన్నా, సిలిండరు మీకు 500కే రావాలన్నా, ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయాలన్నా, ఇంకా ముఖ్యమైంది కళ్యాణ లక్ష్మి షాది ముబారక్లో ఇవాళ 1,00,000 రూపాయలే వస్తున్నాయి అంతేనా? వచ్చే నెల నుంచి ఇందిరమ్మ రాజ్యంలో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారమ్మ ఆడబిడ్డలకు ఇచ్చే ఆలోచన, ప్రతి ఆడబిడ్డ మెడలో తాలి పుస్తలు తులం బంగారంతో చేయించుకున్నట్టు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. మరి ఇన్ని మంచి పనులు మేము చెయ్యాలంటే మీరు ఒక్క మంచి పని అయినా చేయాలి కదా, చేస్తారా? ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? చేయని వాళ్ళందరూ చేయి పైకెత్తాలి, మా అక్కలు కూడా అందరు చేయి పైకెత్తాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై సోనియమ్మా. ఇంకా 2-3 నిమిషాలు ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో కాళేశ్వరం భూములు పోయినాయి, మళ్ళీ త్రిబులారుకు మీ భూములు పోతున్నాయి. మీకు సరైన నష్టపరిహారం, మీ భూముల విలువను అంచనా వేసి నష్టపరిహారం ఇచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ తీసుకుంటుంది. ఇవాళ నేను మార్పు కావాలి అంట, మీరేమంటారు? కాంగ్రెస్ రావాలి అని అనాలి. రెడీనా? రెడీ కదా అక్క, రెడీని కదా పెద్దమ్మ, రెడీనా? మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి. ఆడ వెనకాల చెట్టుకాడు ఉన్న వాళ్ళు కూడా చెప్పాలన్నా, మార్పు కావాలి, 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 మార్పు కావాలి. జై సోనియమ్మా, జై జై సోనియమ్మా. ఇంకా కూడా ఉంది. బాయ్ బాయ్ అని నేనంటే కేసీఆర్ అని మీరు అనాలి. బాయ్ బాయ్, 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 బాయ్ బాయ్. ధన్యవాదాలు సోదరులారా. ధన్యవాదాలు అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. విడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు.
మూలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు.